తులసి మొక్క మొదట్లో దీనిని పెట్టి చూడండి, మీ జీవితం బ్రహ్మాండంగా మారుతుంది. అలాగే కాకుండా మీరు మట్టిని పట్టినది మీకు బంగారంలాగా కనిపిస్తుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనం చెప్పొచ్చు. దానికి తోడు ఏంటంటే, మనకు ఎలాంటి కష్టమైతే ఉంటుందో దాని నుంచి మనం బయటపడగలుగుతాము. తులసి మొక్క మొదట్లో ఏది పెట్టాలి, ఏది పెడితే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. తులసి మొక్క గురించి మనందరికీ తెలిసిందే కదా, తులసమ్మ చాలా పవిత్రమైనది, అంటే లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాము. తులసి మొక్క దగ్గర ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి, మనకు ఉండే ఎలాంటి ఇబ్బంది కానీ, అంటే ఇబ్బంది ఉంటూ ఉంటుంది కదా చాలామందికి కూడా, మాకేదో జరిగిపోతుంది, మాకేదో అవుతుంది అని ఇలాంటివి కొన్ని సంకేతాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే అది చెడు పరంగా ఏదో మాకు జరిగిపోతుంది, మేమంటే గిట్టని వారు మాపై చెడు ప్రయోగాలు చేశారు, ఇలాంటివి భావిస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్లకు ఏంటంటే ఈ యొక్క తులసి మొక్క పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని మీరు ఖచ్చితంగా ఏంటంటే తిదివార నక్షత్రం చూసుకొని పాటించవలసి ఉంటుందన్నమాట. తులసి మొక్క మొదట్లో దీనిని పెడితే చాలండి, చాలా అద్భుతంగా మీ జీవితం అనేది మారిపోతుంది. మీకు ఏదైతే కన్నీళ్లు బాధలు కష్టాలు ఉన్నాయో వాటి నుంచి మీరు సుఖంగా బయటికి రాగలుగుతారని చెప్పొచ్చు. చక్కగా సంతోషంగా ఉండగలుగుతారు. జీవితంలో మళ్ళీ ఇలాంటి సమస్యల బారిన పడకుండా కూడా ఉండటానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే నరదిష్టి ఉంది, దాని నుంచి బయటపడాలి. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే చాలా వరకు కూడా మాకు గాలి సోకిందండి, మాకు ధూళి ఇలాంటివి అంటూ ఉంటాం, కొన్ని నమ్ముతూ ఉంటాం మనం. ఎందుకంటే శాస్త్రాల ప్రకారము పురాణాల ప్రకారము మన పెద్దవారు చెప్పిన ప్రకారం ఏంటంటే కొన్ని ఉంటాయి, అవి నిజమవుతాయి, వాటిని మనం పాటించి వాటిని ఒక విధి విధానంగా మనము తీసేసుకుంటే మనకు అద్భుతమైన ఫలితం వస్తుంది. అలాంటి వాటి నుంచి అయినా సరే మేము బయటపడాలనుకునే వారు ఈ పరిహారం చేయండి. మీకు గాలి ఉన్నా, ఇబ్బంది ఉన్నా, కష్టం ఉన్నా, బాధ చెప్పుకోలేక ఇబ్బంది పడిపోతున్నా, సమస్యలు అధికంగా వస్తున్నా సరే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీపై ఒకవేళ బ్లాక్ మ్యాజిక్ జరిగినా సరేనండి, దాని నుంచి కూడా మీకు చాలా చక్కటి ఫలితం అయితే రావడానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కూడా ఏంటంటే తులసమ్మను మనం ఆరాధిస్తాము, పూజిస్తాము. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఈ ఇంట్లో అయితే తులసి కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడు కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు. అలాగే కాకుండా ఆ ఇంట్లో గొడవలు చాలా తక్కువగా ఉంటాయి, ఆ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కూడా కూడుకొని ఉంటాయని మనం చెప్పొచ్చు. కాబట్టి మీరు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ పరిహారం చేయండి. ఇది మనం చెప్పేది కాదు, శాస్త్రంలో చెప్పబడ్డది, పూర్వకాలంలో పూర్వీకులు పాటించినది. కాబట్టి ఈ పరిహారం మీరు తప్పకుండా చేయండి. ఇదేంటంటేనండి, సాయంత్రం పూట చేసుకునే పరిహారం అండి. సాయంత్రం పూట చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. మీకు ఇప్పుడు ఆరోగ్యం బాగుండట్లేదు, ఎప్పుడు చూసినా జబ్బు పడిపోతున్నారు. ఆరోగ్యపరంగా మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మాకు కలిసి రావటం లేదు. ఆసుపత్రికి చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, అయినప్పటికీ కూడా మాకు ఆరోగ్యం అంటే సహకరించడం లేదండి. ఏం చేయాలి? ఆరోగ్యం బాగుండాలండి, మాకు చక్కగా కలిసి రావాలి. ఆరోగ్యం బాగుందనుకోండి అన్నీ ఆటోమేటిక్గా వస్తాయని కొంతమంది నమ్ముతూ ఉంటారు. అలాగే కాకుండా కొంతమంది ఆరోగ్యానికి ఎన్ని డబ్బులైనా పెడుతూ ఉంటారు. అలాంటి వాటి నుంచి అయినా సరేనండి మీరు బయటపడాలంటే ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. రాత్రి సమయంలో వచ్చే చెడు కలలు కానీ, చెడు దిష్టి కానీ, నరదిష్టి కానీ, నాగఘోష, జనఘోష ఇలాంటివి ఉన్నట్టయితే సరేనండి, వాటి నుంచి కూడా మీరు బయటికి రాగలుగుతారని మనం చెప్పొచ్చు. కాబట్టి ఈ చిన్న పరిహారం చేయండి. మన ఇంట్లో పూజించే తులసమ్మనైనా పర్వాలేదు, లేదంటే మనం పూజించకుండా నార్మల్గా తులసిని మనం పెట్టుకుంటూ ఉంటాం కదా కుండీలో కానీ, లేదంటే మనకు తెలిసిన దగ్గర అలాంటి తులసి చెట్టు దగ్గర అయినా సరే ఈ పరిహారం చేయొచ్చన్నమాట. అలా చేసిన మీకు ఫలితం అయితే వస్తుంది. దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి, గుర్తుపెట్టుకోండి. మనము ఉదయము తులసి చెట్టు దగ్గర నీళ్లను పోస్తాం కదా, అలా నీళ్లను పోసిన తర్వాత ఏంటంటే ఆ మట్టి తడిచి ఉంటుంది. అంటే కొంచెం గుబురుగా తులసమ్మ ఉందనుకోండి, తులసి మొక్క ఉంటే చాలా వరకు కూడా మంచిదనమాట, ఇంట్లో శుభ సూచిక. లేదు చిన్న మొక్కనే ఉందనుకున్నా పర్వాలేదు, చెంబుడు నీళ్లను పోయండి. పోసిన తర్వాత అది తడుస్తుంది కదండి, ఆ మట్టి మొత్తం తడిచి వేర్లు కొన్ని చెట్లకు ఏంటంటే బయటికి వస్తాయి. అందులో నుంచి ఒక రెండు మూడు వేర్లను స్వీకరించండి. స్వీకరించి మీరు ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇది వచ్చి తావీజ్ అంటారు దీన్ని. ఇది బయట అంటే పూజా స్టోర్స్లోనే లభిస్తాయి ఇవి. నార్మల్గా వాటిని తెచ్చుకోండి, ఒక్కదాన్ని తెచ్చుకోండి సరిపోతుంది. అంటే మీ ఇంటి పరంగా మీకు ఉండే ఇబ్బంది పరంగా తెచ్చుకోండి సరిపోతుంది. అలా ఏంటంటే నీళ్లు పోసిన తర్వాత ఆ మట్టి తరుస్తుంది కదా, ఆ తులసి మొక్క మొదట్లో దాంట్లో నుంచి వేర్లు కొన్ని చెట్లకు బయటకు వస్తాయి. అలా వచ్చినప్పుడు అందులో నుంచి ఒక రెండు వేర్లను తీసేసుకొని ఈ యొక్క తావీజ్ అని మనం చెప్పాం కదా, దానికి అంటే ఒకవైపు నుంచి క్యాప్ ఉంటుందన్నమాట, అది తీసేసి ఈ వేర్లను లోపల పెట్టేసి మళ్ళీ దానికి క్యాప్ పెట్టి ఆ తర్వాత ఈ యొక్క తావిజును ఏంటంటే చక్కగా తులసి మొక్క మొదట్లో పెట్టాలి. ఎన్ని రోజులు పెట్టాలంటే 2 రోజులండి, 2 రాత్రులు కూడా తులసమ్మ దగ్గర ఈ యొక్క తావీజు నిద్ర చేయాలి. అలా నిద్ర చేసిన తర్వాత 3వ రోజు దాన్ని తీసి చక్కగా పాలతో కానీ పసుపు నీళ్లతో కానీ శుభ్రం చేయాలి. చేసిన తర్వాత దాన్ని నల్ల తాడుతో కానీ లేదంటే ఎరుపు రంగు తాడుతో కానీ మనం ఏదైతే ధరిస్తామో మనకి ఏదైతే కంఫర్ట్ ఉంటుందో దానిలో ధరించి మనం వేసేసుకుంటే సరిపోతుంది. మన బాధలు పోతాయి, కష్టాలు పోతాయి, కన్నీళ్లు పోతాయి, అన్నీ కూడా పోతాయండి. చాలా బాగుంటుంది, ధనం అనేది మనం సంపాదించగలుగుతాము,
డబ్బుకు సంబంధించిన సమస్య నుంచి మనం బయటికి రాగలుగుతాము. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే చాలా అద్భుతాన్ని మనం చూడగలుగుతామండి. అంత మంచి ఫలితం వస్తుందండి. ఈ పరిహారము చాలా బాగా ఉపయోగపడేదని చెప్పొచ్చు. మాకు వేర్లు రాలేదండి అంటే ఒక భాగము నుంచి కొంచెం ఇలా మట్టిని తీయండి. తీస్తే వేరు కనిపిస్తుంది. మొత్తం వేరుని తీసేసి తులసమ్మను మనము అంటే చాలా వరకు కూడా అంటే పాడు చేయకూడదు ఆ మొక్కని. కేవలం మనకి ఎంత అవసరమో అంత దగ్గర మనం నీళ్లను పోస్తే అది కొంచెం సేపటికి తడిచి అక్కడి నుంచి మట్టి ఈజీగా వచ్చేస్తుందన్నమాట. ఆ మట్టిలో నుంచి ఒక రెండు వేర్లని చిన్న చిన్న వేర్లైనా పర్వాలేదు, అంటే మనకు కనిపించి కనిపించకపోయినా పర్వాలేదు, ఆ వేర్లు తీసేసుకొని తావీజులో పెట్టుకోండి. పెట్టేసుకొని తర్వాత రెండు రోజులు ఆ మట్టిలో పెట్టండి. ఒకవైపుకు పెట్టండి, మధ్య భాగంలో పెట్టకూడదు. అలా అని సైడ్కు ఒక వైపున పెట్టండి. పెట్టేసి ఇంకా వదిలేయండి. రోజు నీళ్లను పోయండి, నమస్కారం చెప్పుకోండి, మాకు అవసరం ఉందని పరిహారం చేశాము, చక్కగా మాకు ఒక రక్షణ కవచం లాగా ఉండు తల్లి, మా వెంటే ఉండి మా ధనాన్ని పెంచు తల్లి, మేము చేసే ప్రతి పనిలో కూడా మాకు విజయాన్ని అందజేయు తల్లి, అలాగే కాకుండా మేము చేస్తున్న ప్రతి పనికి కూడా మాకు నువ్వు సహకరించు తల్లి, మీ ముందు నడిచి మాకు మంచి ఒక దారిని చూపించు, ముందు నడిచి అడుగు వేసి మాకు విజయాన్ని తెచ్చు పెట్టు అనేసి అమ్మవారిని మన సంకల్పం చెప్పుకోవాలి. అలా నిజంగా జరుగుతుందండి, 100% జరుగుతుందన్నమాట. కాబట్టి అలా పెట్టేసుకుని ఆ తర్వాత దాన్ని ధరించండి. ఆ తర్వాత ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే తులసి మొక్క వేర్లు చాలా వరకు కూడా అండి పవిత్రమైనవి అన్నమాట, పరమ పవిత్రమైనవి. కాబట్టి వాటిని మనం ధరిస్తే చాలా మంచిదన్నమాట, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇదేంటంటే మన ఇంట్లో మన పిల్లలు ధరించవచ్చు, మనం ధరించవచ్చు. ఇంటి యజమాని పని చేస్తూ ఉంటారు, వారికి ఏం చేయాలో కొన్నిసార్లు అసలు కూడా అర్థం కాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ధరించవచ్చండి. చాలా బాగుంటుంది, చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందన్నమాట. ఈ పరిహారం మీరు తప్పకుండా చేసేసి చక్కటి ఫలితాన్ని పొందండి. మీపై ఏదైనా చెడు నెగిటివ్ ఉన్నా సరేనండి, వెళ్ళిపోతుంది. చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటాన్ని మీరు గమనిస్తారు. ఇది ఒకవేళ ధరించకపోతే పర్సులో కానీ పెట్టుకోవచ్చు, లేదంటే వ్యాపారం చేసే దగ్గర గల్లా పెట్టెలు లేదంటే లాకర్స్ ఉంటాయి కదా అందులోనైనా సరే పెట్టుకోవచ్చు. పరమ పవిత్రమైనది కాబట్టి అలా పెట్టడం కూడా ధనానికి సంబంధించిన సమస్యలు, ఏదైనా ఇబ్బంది కష్టము ఇలాంటివి ఉంటే అవి తొలగిపోతాయన్నమాట. కాబట్టి అలా కూడా మీరు పెట్టొచ్చండి. అలా కూడా పెడితే చాలా మంచిదన్నమాట. ఇంట్లో ఒకవేళ లేదండి, మేము ఇంట్లోనే బీరువాలో పెట్టుకోవాలనుకుంటున్నామంటే అలా బీరువాలో కూడా పెట్టొచ్చు. ధనాన్ని కాపాడుతుందన్నమాట, ధనాన్ని అంటే రక్షిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే లక్ష్మీదేవి అంటే ధనదేవత కదండి. కాబట్టి తులసి మొక్క లక్ష్మీదేవికి అంటే స్వరూపంగా చెప్పుకునేటిది. కాబట్టి ఆ యొక్క మొక్క వేర్లతో మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి చాలా బ్రహ్మాండంగా మనకు పని చేస్తుందన్నమాట. వ్యాపారం చేసే అంటే స్థలాల్లో పెట్టుకుంటే వ్యాపారం అయితే బాగా నడుస్తుందని చెప్పొచ్చు, చాలా బాగా వస్తుంది. అలాగే కాకుండా వ్యాపారాన్ని చూసి మీరు సైతం ఆశ్చర్యపోతారు, అంత బాగుంటుంది. ముఖ్యంగా మనలో ఉండే చెడు వెళ్ళిపోతుంది, మనకు నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, దాని నుంచి మనం బయటికి రాగలుగుతాము. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటేనండి, మనము నార్మల్గా శత్రువుల నుంచి మనకు చాలా వరకు కూడా విముక్తి కలుగుతుంది. ఎప్పుడు చూసినా మనకు ఆరోగ్యం బాగుండదు, మేము చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోతాం ఆరోగ్యానికి సంబంధించి అని బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్లకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీకు వేర్లు లేకపోతే తులసి ఆకులు ఉంటాయి కదా, వాటిని కూడా రెండు ఇటిని తీసుకోండి, అంటే ఎండిపోయిన ఆకులని తీసుకోండి. పచ్చివి తీసుకుంటే అవి ఉండవు చాలా రోజులు, కాబట్టి రెండు తీసుకుని పరిహారం చేయండి.